నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా బక్రీద్ పండుగను జరుపుకున్న ముస్లింలు. ఉన్నత విద్యలో నాణ్యత పెంచాలి. రాష్ట్ర మహిళా చైర్పర్సన్ నాన్నప్రేన్ రాజకుమారి. తెనాలి పట్టణంలో బక్రీద్ పండుగను ముస్లింలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇస్లాం ధర్మంలో ఆచరించే అతిపెద్ద పండుగల్లో బక్రీద్ ఒకటి. దీన్నే ఈదుల్ అజహా అని కూడా అంటారు. అల్లాపై విశ్వాసానికి త్యాగానికి దర్పణమైన బక్రీద్ వేడుకలను ఈద్గా వద్ద ప్రార్థనలు చేసి నిర్వహించారు. ఉదయం 9 గంటలలోపే ఈద్గాల వద్ద నమాజులు చేశారు ముస్లింలు. ప్రతి పేదవాడికి భాగస్వామ్యం కల్పించాలన్న ఆలోచనకు రూపంగా ఈదుల్ అజహాన్ చెప్పవచ్చు. ఈ సందర్భంగా అల్లా ఆదేశం మేరకు మాంసాన్ని పేదలకు పంచుతారు. చెంచిపేటలోని ప్రధాన ఈద్గాలో పెద్ద ఎత్తున నమాజ్ చేశారు. మత పెద్దలు అల్లా చెప్పిన ఆదేశాలను భక్తులకు తెలిపి ఆచరించాల్సిందిగా కోరారు. أبي محمد ذي الحسن وأبي عبد الله الحسين رضي الله تعالى عنهما وعلى أمهما سيدة النساء فاطمة الزهراء رضي الله تعالى عنها دين محمد صلى الله عليه وسلم وجعلنا منهم لعلكم تذكرون اذكروا الله العلي العظيم يذكركم وادعوه يستجب لكم ولذكر الله تعالى أعلى بك خير الخلق كلهم الله تعالى إبراهيم وعلى آل إبراهيم إنك حميد ربنا ولا تحمل علينا إسرا كما حملته على الذين من قبلنا اب وہ گندگی نالی میں جا رہی ہے కాగా చింద్రా ఊర్లోని ఈద్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులతో పాటు శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. మత పెద్దలు హాజరై ఎమ్మెల్యే ఆలపాటికి శాలువా కప్పి బక్రీద్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ ముస్లిం పెద్దలకు ఈద్గాలో సిమెంట్ రోడ్స్ వేయిస్తారని వాగ్దానం చేశారు. ఈద్గా అధ్యక్షులు గౌస్ ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. కార్యదర్శి షేక్ నాగూర్వలి, జానీ బాషా, అబ్దుల్ కరీం, మహ్మద్ ఖుదూస్, షేక్ మబుల్, గౌస్, కరీం, సుబాని, కాజావలి తదితరులు పాల్గొని ఈద్గాలో ప్రార్థనలు నిర్వహించారు. ब्राह्मीन उसके बाद उनके नस्ल से निकलने वाले हजरत ईसा अला नबिना अलैहि सलातु वस्सलाम और मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम तक ये पूरे के पूरे अल्लाह तबारक व तआला का इंतजाम किया हुए अल्लाहु अकबर अकबर वलियाका नस्तईन ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం సోదరులందరూ కూడా ఈ బక్రీద్ పండుగని త్యాగానికి మరో పేరుగా చేసుకుంటూ ఉంటారు. ఈరోజు అందరికీ కూడా ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈరోజు తెనాలి పట్టణంలో చంద్రావూర్లో ఉన్న ఈద్గాకి రావటం జరిగింది. వీరందరి కోరిక ఇక్కడ ఈద్గాని కొంత
మెరక చేయటం, క్వారీ గోడ కట్టించటం, రోడ్డు ఇలాంటి కోరికలు ఉన్నాయి. వీళ్ళన్నింటినీ కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత అందరం కలిసి చేపడతామని చెప్పి మనం చేస్తూ మరొకసారి తెనాలి నియోజకవర్గ ముస్లిం సోదరులందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు. ఇదే విధంగా పిరపాడులోని ఈద్గా వద్ద అధ్యక్షులు సుబానీ ఆధ్వర్యంలో నమాజ్ చేశారు. పెద్ద సంఖ్యలో ముస్లింలు ఈద్గాలో ప్రార్థనలు నిర్వహించారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా సుబానీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఈద్గా దగ్గర ప్రార్థన చేసే ముస్లింల సంఖ్య పెరుగుతోందని, అలాగే అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు చెప్పారు సుబానీ. ఇంతమంది జనం వస్తారని మేము అనుకోలేదు, కాబట్టి వచ్చినందుకు చాలా అందరికీ ముస్లిం సోదరులందరికీ మా యొక్క మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ఈద్గాలో ఇంకెంతవరకు చాలా డెవలప్మెంట్ చేసాము, ఇంకా డెవలప్మెంట్ చేయాల్సింది ఉంది. 33 మొక్కలు, తర్వాత గోడ చుట్టూరు గోడ మొత్తం అమర్చినాము, ఇంకా రావాల్సిన గోడను ఇంకా గోడ అమర్చాల్సి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ ఈ సహకరించి ప్రతి ఈద్గాకి ఇది ఇదే ఇంకా దీనికన్నా అభివృద్ధి చెందాలని చెప్పేసి మేము మా కమిటీ తరఫున మేము ప్రార్థిస్తున్నాం. స్థానిక నాజర్పేట బురిపాలెం రోడ్లో గల గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు 9వ రోజున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అన్నవత్తుడు శివకుమార్ పాల్గొని అన్న ప్రసాద వితరణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆరాధ్యుల మధు, భాను, వెంకయ్య, అశోక్ యాదవ్, మల్లి, సంగమేశ్వరరావు, గోపి, శ్రీకాంత్, రాజా, శ్రీను, మణి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా నాజర్పేట 10వ వార్డులో 30వ గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని అన్నభత్తుని శివకుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని తిరుమల శెట్టి శ్రీనివాసరావు, రమేష్, ప్రసాద్, గౌరీ, పవన్, భీమరాజు, శివప్రసాద్, శ్రీను, నాగేశ్వరరావు, వెంకట్రావు, పెసర్లంక రమణ, రాంబాబు తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. ఈ ప్రాంత ప్రజల శ్రేయస్సు కొరకు, ఈ ప్రాంత అభివృద్ధి కొరకు విఘ్నేశ్వరుడు పూజని గత 30 సంవత్సరాల నుంచి చేయటం అంటే అది మాటలు కాదు. ఎందుకంటే దానికి చిత్తశుద్ధి, అలాగే చేసే ఓర్పు నేర్పు, అలాగే దానికి సహకరించే ఈ ప్రాంత ప్రజలందరి ఆదరాభిమానాలతోనే సక్సెస్ అయింది, కానీ ఇంకోటి కాదు. దాంతో మనం చూసే కూడా ఆ రోజు మనుషులకి ఈరోజు మనుషులకి వేషభాషలే తేడాలు మారిపోయినాయి. 30 సంవత్సరాల నుంచి ఈ ప్రోగ్రాం చేయటం అంటే నిజంగా అభినందిస్తూ, దాంతో గత 20 సంవత్సరాల నుంచి నన్ను కూడా ఇక్కడ ఇన్వైట్ చేసి దీంతో భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరొకసారి వినాయక చవితి, వినాయకుడి యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని, అందరూ బాగుండాలని చెప్పి మరోసారి కోరుకుంటూ సెలవు. ఇప్పుడు ఒక చిన్న విరామం.